అందరికీ నమస్కారం అండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ వీడియోలో మీకు దీపావళి రోజు లక్ష్మీదేవి పూజ ఎలా చేసుకోవాలో, అలాగే ఎలా డెకరేట్ చేసుకోవాలో సింపుల్గా చూపిస్తానండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను రెండు పీటలు తీసుకొని శుభ్రం చేసుకొని దానిపైన కొంచెం పసుపు రాసి బియ్యపిండితో ముగ్గులు వేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. తర్వాత లక్ష్మీదేవి, వెంకటేశ్వర్ల స్వామి ఇద్దరూ ఉన్న ఫోటోకి కుంకుమతో మరియు పసుపుతో బొట్లు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం కలశాన్ని రెడీ చేసుకుందామండి. ఒక రాగి చెంబుని తీసుకొని అందులో వాటర్ తీసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, కొంచెం పువ్వులు, అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైనవి వేసుకోవాలండి. నా దగ్గర గోమతి చక్రాలు, వెండి లక్ష్మీ బిళ్ళలు, అలాగే కాయిన్స్ కూడా ఉన్నాయి. నేను అందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు మామిడాకులు కూడా పెట్టుకోవాలండి. తర్వాత ఒక కొబ్బరికాయను తీసుకొని వాటర్తో శుభ్రంగా కడిగి పసుపు బొట్లు పెట్టుకొని రాగి చెంబు మీద పెట్టుకోవాలి. తర్వాత ఒక కొత్త జాకెట్ పీస్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని కలశం పైన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి. కలశం కింద కూడా తమలపాకులతో ఇలా డెకరేట్ చేసుకున్నానండి నేను. తర్వాత లక్ష్మీదేవి ఫోటోకి ఇలా 10 రూపీస్ నోట్స్తో మాల తయారు చేశానండి. అది ఎలా చేశానంటే రెండు రెండు నోట్లకి మధ్యలో ఒక చిన్న టేప్ అతుకు పెట్టేశాను. ఇక్కడ చూడండి, టూ నోట్లు తీసుకొని దాని మధ్యలో ఇలా టేప్ అతుకు పెట్టేశాను. మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశారండి నాకు. అలా అన్నింటినీ అతుకు పెట్టేశాను. ఇలాగా చూడవచ్చు మీరు. ఇప్పుడు చూడండి, ఇది వి షేప్లో రెడీ అయిపోతుంది. చూసారండి వి షేప్లో ఎంత బాగుందో మాల. ఈ మాలను ఇప్పుడు నేను ఫోటోకి వేస్తున్నానండి. ఇక్కడ చూడండి ఇప్పుడు ఎంత బాగుందండి మాలతో. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు తర్వాత ఈ ఫోటోని చామంతి మరియు రోజ్ ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకోవాలండి. తర్వాత కలశాన్ని కూడా పువ్వులతో అందంగా అలంకరించుకోవాలండి. ఇక్కడ నేను కొన్ని కాయిన్స్ తీసుకున్నానండి. కాయిన్స్ చుట్టూరా లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టాను. ఇప్పుడు ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక వైట్ క్లాత్ని తీసుకున్నానండి. తర్వాత దీపాలకి చక్కగా పసుపు కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. ఇప్పుడు ఫోటో మీద, విగ్రహాల మీద, కలశం మీద కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, కొంచెం అక్షింతలు వేసుకోవాలండి. ఇప్పుడు దీపాలలో కొంచెం ఆయిల్ వేసుకొని రెండు వత్తులు వేసుకొని దీపం వెలిగించుకోవాలండి. తర్వాత అగరవత్తులు వెలిగించుకోవాలి. తర్వాత నైవేద్యంగా పులిహోర, శనగలు, ఫ్రూట్స్, ఇంకా స్వీట్స్ అన్నీ కూడా పెట్టుకున్నానండి. ఇలా అన్ని నైవేద్యాలు అమ్మవారికి చూపించి తర్వాత అమ్మవారి కనకధార స్తోత్రం కానీ అష్టలక్ష్మి స్తోత్రాలు కానీ చదువుకోవచ్చండి. చివరగా కర్పూరంతో హారతి ఇవ్వాలి. ఇదండి మా ఇంట్లో ఈరోజు దీపావళి. లక్ష్మీదేవిని ఎలా అలంకరించాను, అలాగే ఎలా పూజ జరిగింది మా ఇంట్లో అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు కూడా ఈ దీపావళిని బాగా సెలబ్రేట్ చేసుకోండి. అలాగే టపాసులు మాత్రం జాగ్రత్తగా పిల్లలతో కాల్చండి. అలాగే పిల్లలు మాత్రం జాగ్రత్తగా ఉండండి, చూసుకోండి కొంచెము. ఎందుకంటే ఈ దీపావళికి అందరికీ ఆ లక్ష్మీదేవి కటాక్షం ఉండాలని కోరుకుంటూ అందరికీ హ్యాపీ దీపావళి అండి. బాగా సెలబ్రేట్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. Take care. Happy Deepavali.